हेलो फ्रेंड्स, वेलकम बैक टू कृष्काती व्लॉग्स। सो ई रोज ओक मंची डीआईवाई तो मी मुंदुकु अन्नपूर्ण देवी चाट मीद एला मनं पेंटिंग वेसिनट्टुगा एला चेसुकोवाली अन्नदी ई रोज डीआईवाई लो चूपिस्तानु। चाला सिंपल, बिगिनर्स कूडा ईजीगा चेसेयोच्चु, कानी मीरु चेसिन तर्वात डिस्प्ले चेयंडी इंट्लो। చూసిన వాళ్ళందరూ ఖచ్చితంగా ఇది ఎక్కడ కొన్నారు, మీరే పెయింటింగ్ వేశారా అని అడుగుతారు, అంత బాగుంటుంది। సో మెటీరియల్స్ కూడా అంత కాస్ట్ కూడా ఏం పడవు, అన్ని 200 రూపీస్ లోపల అయిపోతాయి అన్నమాట। దీనికోసం కాస్ట్లీ మెటీరియల్ అంటే ఎక్కువగా యూస్ చేసేది ఈ చాట్ ఒకటే, ఇది 150 రూపీస్ అంతే, మిగతావన్నీ కూడా అరౌండ్ 20 రూపీస్ 10 రూపీస్ అందులో వచ్చేస్తాయి। సో ఫస్ట్ అయితే నేను ఒక చాట తీసుకున్నాను, చిన్న సైజ్ది ఇది, దానికి ఫెవికాల్ కొంచెం తీసుకుంటున్నాను। ఫెవికాల్ తీసుకుని కొంచెం వాటర్ వేసి మంచిగా మిక్స్ చేయాలి, అంటే కొంచెం రన్నీ టెక్స్చర్ వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలి। చూస్తున్నారు కదా, ఇలా మంచిగా లంప్స్ అన్ని లేకుండా నీట్ గా మిక్స్ చేసుకోవాలి। ఇలా మిక్స్ చేసుకున్నాను, ఫెవికాల్ అండ్ వాటర్ పేస్ట్ ఉంటుంది కదా, దాన్ని మనం తీసుకున్న చాటకి మొత్తం స్ప్రెడ్ చేయాలి। ఈవెన్ గా ఒక బ్రష్ తీసుకుని దాంతో ఇలా స్ప్రెడ్ చేయాలి। మరీ థిక్ గా ఉండకూడదు, మరీ పల్చగా ఉండకూడదు, సో కన్సిస్టెన్సీ అనేది మీడియం గా ఉండేలాగా చూసుకోవాలి। మనం మిడిల్లో మాత్రమే అన్నపూర్ణ దేవిని, అంటే నేను ఒక ప్రింట్అవుట్ తీసుకున్నాను పెయింటింగ్ది, పింట్రెస్ట్లో చాలా ఉంటాయి, మీకు నచ్చిన ప్రింట్అవుట్ తీసేసుకోవచ్చు। నాకు ఈ ప్రింట్అవుట్ A4 సైజులో తీపించాను, 20 రూపీస్ తీసుకున్నారు। నాకు 20 రూపీస్ ప్రింట్అవుట్ ఎంత బా అంటే అంత బ్రైట్గా వస్తుందా రాదా అని డౌట్గా ఉన్నింది, కానీ ప్రింట్అవుట్ మాత్రం చాలా క్లియర్గా చాలా బ్రైట్గా వచ్చింది కలర్స్ కూడా। సో ప్రింట్అవుట్ అయితే ఇలా ఉంది చూడండి, ఎంత బాగా బ్రైట్గా వచ్చిందో। సో మనం ఏం చేయాలంటే అవుట్లైన్ మొత్తం ఇలా కట్ చేసుకోవాలి, బ్లూ ఉంది కదా బ్యాక్గ్రౌండ్ అంతా, అది కొంచెం ఉండేలాగా చూసుకుని ఆ డిజైన్ ప్రకారం కట్ చేసుకోవాలన్నమాట। చూడండి, నేను కొంచెం బ్లూ ఉంచేసాను, దాని ప్రకారంగానే ఇలా కట్ చేసుకోవాలి డిజైన్ ప్రకారంగా। సో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక్కసారి మనము మిడిల్ పాయింట్ ఎక్కడుందో చూసుకుని కరెక్ట్గా ఫిక్స్ చేయాలి దీన్ని। సో నేనైతే మెజర్ చేసుకున్నాను, మెజర్ చేసుకుని ఆ మిడిల్ పాయింట్ ఉంటుంది కదా పెయింటింగ్కి, దాన్ని కరెక్ట్గా ఇలా ప్లేస్ చేశాను, కింది నుంచి పైకి ఇలా మెల్లిగా స్టిక్ చేస్తూ ప్రెస్ చేస్తున్నాను అన్నమాట, బాగా కొంచెం ప్రెషర్ యూజ్ చేసి ప్రెస్ చేయాలి, ఎందుకంటే మనకు ఆ చాట మీద ఉండే టెక్స్చర్ అంతా కూడా దీని మీద ఎంబోజ్ అయ్యేలాగా కనిపించాలి, అప్పుడే మనము పెయింటింగ్ వేసినట్టుగా అనిపిస్తుంది అన్నమాట ఒరిజినల్గా। కొంచెం బాగా ప్రెషర్ పెట్టి మన చేతులు వెట్ లేకుండా చూసుకోవాలి, చాలా డ్రైగా ఉండాలి, ప్రెస్ చేస్తూ ఇలా అంటించుకోవాలి చాట మీద। సో వన్స్ ఒకసారి మంచిగా అంతా ప్రెస్ చేసుకున్న తర్వాత నీట్గా కార్నర్స్ ఒకసారి ఇలా ప్రెస్ చేయాలి, సో ఇప్పుడు నేనైతే నీట్గా ప్రెస్ చేసేసాను, మంచిగా అంటుకుపోయింది, సైడ్స్కి కొంచెం గ్యాప్ ఉన్నింది, అక్కడ గమ్ సరిగ్గా లేదు, సో చెక్ చేసుకుని ఒకసారి మంచిగా అంటించుకోవాలి। సో ఎందుకైనా మంచిదే ఇటు సైడ్ కూడా కొంచెం గమ్మేసి అంటిద్దామని చెప్పి అంటిస్తున్నాను। సో మనకి హాఫ్ వర్క్ అయితే అయిపోయింది,
చూసా ఆల్రెడీ ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుంది కదా, మొత్తం కంప్లీట్ చేయకుండానే. యాక్చువల్లీ ఇలా కూడా వదిలేయచ్చు, మీకు ఆ న్యాచురల్ లుక్ ఆఫ్ చార్ట్ ఉండాలంటే ఇలా వదిలేయచ్చు, కానీ నేనైతే పెయింటింగ్ వేసిన ఫీల్ నాకు రావాలని చెప్పి నేను ఇంకొంచెం డిజైన్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఏం చేయాలంటే, ఫెవికాల్ మిక్చర్ ఉంది కదా మనము స్టార్టింగ్లో చేసాం కదా, అలాంటిదే ఇది కొంచెం థిక్గా చేసుకుంటున్నాను. అంత రన్నీ టెక్స్చర్ కాకుండా కొంచెం థిక్గా ఉండేలాగా చేసుకుంటున్నాను, అంటే వాటర్ క్వాంటిటీ కొంచెం తగ్గించాలన్నమాట. సో ఈ ఫెవికాల్ పేస్ట్ని మనము ప్రింట్అవుట్ అంటించాం కదా, పేపర్ మీద ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేస్తూ రావాలి. దీనివల్ల ఏంటంటే మనకి పెయింటింగ్ ఈ పేపర్ అనేది వాటర్ ప్రూఫ్ అయిపోతుంది అన్నమాట. దీన్నే డెకోపేజ్ టెక్నిక్ అని కూడా అంటారు. కాకపోతే డెకోపేజ్ అనేది మనము టిష్యూ పేపర్స్, నాప్కిన్ పేపర్స్ వాటితో చేస్తాము. ఇంత థిక్ పేపర్తో చేసేటప్పుడు మనకి ఫెవికాల్ అనేది కొంచెం థిక్గా ఉండాలి, ఫెవికాల్ మిక్స్ చేసిన వాటర్. సో వీటి కోసం చాలా ఉంటాయి ఆన్లైన్లో, మాడ్ పాడ్జ్ అని, డెకోపేజ్ గ్లూ అని చాలా ఉంటాయి. నేనైతే అవన్నీ ఫ్యాన్సీ ఐటమ్స్ ఏమీ యూజ్ చేయట్లేదు, నార్మల్ ఫెవికాల్ ఉంటుంది కదా అది మాత్రమే యూజ్ చేస్తూ చేశాను. ఇన్ కేస్ ఆ డెకోపేజ్, మాడ్ పాడ్జ్ అవన్నీ యూజ్ చేశారంటే కాస్ట్ అనేది చాలా పెరిగిపోతుంది, అవంత అవసరం కూడా లేదు. మనం ఇంట్లో చేసే డిఐవైస్కి మనమే పెట్టుకుంటాం కాబట్టి, సేల్ చేయం కాబట్టి, సో ఫెవికాల్ వర్క్ అవుతుంది మంచిగా. సో చాలా బాగా స్ప్రెడ్ చేయాలి, ఎందుకంటే ఇలా నేను రాసేటప్పుడు కొంచెం గ్యాప్స్ వచ్చేస్తున్నాయి చూసారా, ఆ గ్యాప్స్ అన్నిటినీ కూడా ఇలా బ్రష్తో స్ట్రోక్స్ ఇస్తూ మనం ఫిల్ చేస్తూ ఉండాలి. అంటే అది డ్రై అయిపోతూ ఉంటుంది, డ్రై అయిపోయిన తర్వాత మనకి ఇది ట్రాన్స్పరెంట్గా అయిపోతుంది కాబట్టి పర్వాలేదు. సో మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఇది, చాలా అంటే హడావిడి పడకుండా మంచిగా నీట్గా చేయాలి. ఈ స్టెప్ వల్లనే మనకి పెయింటింగ్ లుక్ అనేది వస్తుందన్నమాట. సో ఇక్కడ నేనైతే ఈ స్టెప్ తర్వాత బ్లూ కలర్ తీసుకున్నాను. అవుట్లైన్ ఏ కలర్లో ఉంది చూసారా ఆ బ్లూ, సేమ్ అదే షేడ్లో తీసుకుని ఇలా కంటిన్యూ చేస్తున్నాను, మొత్తం చాట మీద అంతా వేసేస్తున్నాను సేమ్ కలర్. సో దట్ ఏంటంటే మనం పెయింటింగ్ వేసినట్టుగానే ఉంటుంది. ఇంకా సో నీట్గా మనం బ్లూ కలర్ పెయింటింగ్ అయితే ఫినిష్ చేసేసాము చూసారా. ఇప్పుడైతే మనం పెయింటింగ్ వేసినట్టుగానే ఉంది కదా. నేను బార్డర్ కోసము శారీ కలర్ ఉంది కదా, దేవి శారీ కలర్, అదే యూజ్ చేసి బార్డర్ లాగా ఇచ్చేస్తున్నాను రెడ్ కలరు. దాని తర్వాత
గోల్డ్ తో గోల్డ్ కలర్ ఉంటుంది కదా అక్రిలిక్ కలర్ దాంతో ఇలా హైలైట్స్ ఇస్తున్నాను జస్ట్ సింపుల్ పోల్కా డాట్స్ ఇచ్చి దాని జుట్టు ఫ్లవర్ డిజైన్ లాగా చేద్దామని అనుకుంటున్నా ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇదే గోల్డ్ కలర్ యూస్ చేసి శారీకి మొత్తం గోల్డ్ డిజైన్ ఉంది కదా శారీ అండ్ కిరీటము బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా నేను గోల్డ్తో హైలైట్ చేస్తున్నాను ఎక్కడైతే గోల్డ్ అంతా ఉందో అదంతా కూడా నేను గోల్డ్ కలర్ యూస్ చేసి హైలైట్ చేస్తున్నాను సో ఈ స్టెప్ వల్ల మనం రియల్గా పెయింటింగ్ వేసినట్టే ఉంటుంది మరీ ఎక్కువగా రాసేకూడదు గోల్డ్ కలర్ లైట్గా జస్ట్ వేసి వేయనట్టుగా హైలైట్స్ ఇవ్వాలన్నమాట చాలా బ్యూటిఫుల్గా వచ్చింది కదా నాకైతే చాలా నచ్చేసింది నేను ఇది కిచెన్లో డెకరేట్ చేయడం కోసం చేసుకున్నాను అనమాట నాకు కిచెన్ని కొంచెం బ్యూటిఫుల్గా చేయాలని చెప్పి అనుకుంటున్నాను కొన్ని యునీక్గా నేను చేసిన వస్తువులతో కూడా డెకరేట్ చేయాలనుకుంటున్నాను అందుకోసం ఇది చేశానన్నమాట సో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను మీకు కూడా నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్